ఆర్ట్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని నిర్ణయించింది. వేతన సవరణ కమిషన్ తన నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వంకు సమర్పించుటకు సిద్ధమైన నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలలో 25% నుండి 30% వరకు పెరుగుదల ఉండబోతుంది. ఈ సందర్భంలో ఉద్యోగికి కొత్త పీఆర్సీ ప్రకారం వేతన సవరణ ఎలా చేస్తారు, జీతాలలో పెరుగుదలను ఎలా లెక్కించాలో తెలుసుకోవడానికి ఈ క్యాలిక్యులేటర్ను ఉపయోగపడుతుంది. ఈ క్యాలిక్యులేటర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ని డిస్క్రిప్షన్లో ఉంచాము, మీరు కూడా ఈ ఎక్స్పెక్టెడ్ బేసిక్ పేను తెలుసుకోవచ్చు. మొదట పే ఫిక్సేషన్ గురించి స్టెప్స్ తెలుసుకుందాము. స్టెప్ 1, 1 జూలై 2018 నాటి ఉద్యోగి యొక్క బేసిక్ పేని తీసుకోవాలి. స్టెప్ 2, ఆ బేసిక్ పేకి 1 జూలై 2018 నాటి డిఏని కలపాలి. స్టెప్ 3, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన ఫిట్మెంట్ని కలపాలి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లను కలిపి మొత్తం ఎక్స్పెక్టెడ్ బేసిక్ పేని నిర్ణయిస్తారు. ఇక వివరాల్లోకి వెళితే, మొదట ఉద్యోగి యొక్క బేసిక్ పేని తీసుకోవాలి. తర్వాత ఇక్కడ హెచ్ఆర్ఏ తెలంగాణ ఇంక్రిమెంట్ని చూపిస్తుంది. ఇక్కడ మనము ఏమీ తీసుకోవద్దు, మనకు ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ని ఈ ఐఆర్ కాలంలో ఎంటర్ చేయాలి. మనకు ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ను ఈ ఐఆర్ కాలంలో ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్ నొక్కాలి. మీకు వచ్చిన టోటల్ అమౌంట్ దానిని మీ యొక్క ఎక్స్పెక్టెడ్ బేసిక్ పేగా సెట్ చేస్తారు. ఇలా ఇంకా కొన్ని బేసిక్ పేలను, వివిధ ఫిట్మెంట్లను ఎంటర్ చేసి ఫిక్సేషన్ ఎంత మేర ఉందో తెలుసుకోవచ్చును.